ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रेयोभिलाषुलकी अलागे नन्नेदगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा ई रोज मनं ओक चिन्न अद्भुतमैन उपायं तेलुसुकुंदां चाला मंदि मित्रुलु मेल्स लोनू कामेंट्स लोनू श्रीनिवास गारु मेमु पनि स्टार्ट चेसिन तर्वात पनि पूर्तवुतुन्न टाइम्लो पनि आगिपोतुंदि रावाल्सिन डब्बुल दग्गर कूडा अला वेल्तुन्नामु ఇదిగోండి ఇప్పుడు అయిపోతుంది గంట కూర్చోండి గంటలో వచ్చేస్తుంది అంటున్నారు డబ్బులు రావడం లేదు అలాగే ఏది పని స్టార్ట్ చేసినా ఏది మొదలుపెట్టినా షాపు కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే భయంకరమైన లాస్లో ఉంటుంది 100 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయి పెట్టిన డబ్బులు వెనక్కి రావడం లేదు అలాగే మేము కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు బాగా వస్తున్నాయి ఆస్తులు బాంట వ్యూలను అలాగే అనవసర విషయాల్లోనూ గొడవలు ఎక్కువ వస్తున్నాయి అలాగే ఎవరైతే అంటే ఇంట్లో పిల్లలు కూడా మా మాట వినడం లేదు అసలు పిల్లలు అసలు అప్పటిదాకా బాగానే ఉన్నారు బాగా చదువుకునే పిల్లలు తర్వాత సడన్గా మార్కులు రావడం ఆగిపోయాయి ఎవరిని అడిగినా జాతకం బాగోలేదు అంటున్నారు బాగున్నప్పుడు పూజలు చేపిస్తున్నాము కానీ కలిసి రావడం లేదు ఎందువల్ల దీనికైనా ఏదైనా చిన్న పరిహారం చెప్పండి డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడిగారు వారందరి కోసం ఈ రోజున ఈ కొబ్బరికాయ కర్పూరంతో ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మన నిత్య జీవితంలో కొబ్బరికాయ సాక్షాత్తు త్రిమూర్తులతో మనం పోలుస్తూ ఉంటాం ఎందుకంటే కొబ్బరికాయ లేనిదే పూజ అవ్వదు ఏ పూజ చేయాలన్నా కొబ్బరికాయ చాలా అవసరం ఇంట్లో నిత్య పూజకి యజ్ఞయాగాదులకి క్రతువులకి అన్నిటికీ కూడా కొబ్బరికాయ చాలా అవసరం కొబ్బరికాయలో అద్భుతమైన శక్తి ఉంది మన్ని కాపాడడానికి సాక్షాత్ త్రిమూర్తులుగా స్వరూపంగానే మనం భావిస్తాం కొబ్బరికాయని తంత్ర ప్రయోగాల్లోనూ మాంత్రిక ప్రయోగాల్లో కూడా రకరకాల అవసరాలకు వాడుతూ ఉంటాం ఈ రోజున మనం ఇప్పుడు చెప్పుకున్న సమస్యలన్నిటికీ సమాధానం కొబ్బరికాయతో ఎలా చేస్తే సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే చిన్నది చిన్నగా పరిహారాలని ఏదైనా సరే పూర్తిగా అర్థం చేసుకుంటేనే సమస్యకి సమాధానం దొరుకుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులు షేర్ చేయండి చాలామంది మిత్రులు కామెంట్స్లో వీడియో నోటిఫికేషన్ రావడం లేదండి అంటున్నారు మీరు వాట్సాప్లో చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు నోటిఫికేషన్ బటన్ని అంటే అక్కడ గంట సింబల్ ఉంటుంది కదా ఆ గంట సింబల్ని మీరు నొక్కడం లేదు అది గంట సింబల్ని మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం కొబ్బరికాయ చిన్నదైనా పెద్దదైనా 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఉండొచ్చు 50 రూపాయలు కూడా ఉండొచ్చు ఏరియాని బట్టి ఈ కొబ్బరికాయతో ఈ రోజున మనం అనేక రకాలైన సమస్యలకి సమాధానం చెప్పుకుందాం వ్యాపారం పెట్టాము కలిసి రావడం లేదు కుటుంబ సభ్యుల్లో గొడవలు ఎలా చేస్తే తగ్గిపోతాయి ముందు ఏం చేయాలి చెప్తాను మీరు ఏ రోజునైనా సరే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఈ ఏడు రోజుల్లో ఏ రోజునైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ అది పగలైనా రాత్రి అయినా ఏ టైం అయినా 24 గంటల్లో ఏ టైం అయినా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఏం చేయాలి మీ ఇంట్లో ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే చిన్నపిల్లలైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు మీరు కొబ్బరికాయ తీసుకోండి దాని మీద ముద్ద కర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరం అయినా పర్వాలేదు ఇలాంటి బిల్లలైనా పర్వాలేదు చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను కొబ్బరికాయ కన్ను కనిపిస్తుంది కదా ఇలా కన్ను ఉన్న దగ్గర ఇలా కర్పూరాన్ని పెట్టండి కర్పూరాన్ని పెట్టండి ఒక బిల్ల పెట్టచ్చు రెండు పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు పెట్టిన తర్వాత ఎవరైతే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైనా ఒకరు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు పెద్దవారు ఎవరైనా సరే ఇంట్లో పెద్దవారు ఎవరైనా సరే వయసులో చిన్నపిల్లలు అనుకోండి చిన్నపిల్లలు కానీ పెద్దవారైనా సరే ఇలా కొబ్బరికాయని పెట్టి కర్పూరాన్ని పెట్టి చక్కగా వెలిగించి ఎవరైతే వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడో మానసికంగాను వ్యాపార రీత్యాను లేదంటే కుటుంబ సమస్యల్లో ఎవరైనా సరే ఆడవారికైనా సరే వెలిగించి మీరు చక్కగా ఇలా కన్ను దగ్గరే పెట్టండి ఈ కొబ్బరికాయని ఇలా కర్పూరం వెలిగించి 7 సార్లు ఇది మనిషి అనుకోండి కింద నుంచి
ఎడం వైపు నుంచి మొదలు పెట్టండి, ఇది కుడి పక్కన, ఇది ఎడం పక్కన, ఇలా కింద నుంచి పైకి ఏడు సార్లు, తల మీద నుంచి ఇలా ఏడు సార్లు తిప్పండి. కర్పూరం పెట్టి వెలిగించక ముందు, వెలిగించకుండా కర్పూరం పెట్టి కొబ్బరికాయ తిప్పండి. తిప్పిన తర్వాత ఈ మనిషి కూర్చున్నాడు కదా, ఏడు సార్లు అయిపోయింది, ఇలా ఎదురుగా పెట్టి మనిషి అక్కడ కూర్చున్నప్పుడు కుర్చీలో కూర్చోవాలి, మంచాల మీద కూర్చోకూడదు, కింద కూర్చున్నా పర్వాలేదు లేదా నిలబడి ఉన్నా పర్వాలేదు. వెలిగించిన తర్వాత ఈ కర్పూరం పూర్తిగా వెలిగి ఆరిపోయిన తర్వాత, కర్పూరం ఆరిపోయిన తర్వాత కొబ్బరికాయని కొట్టండి. కొట్టి ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్ళు వస్తాయి కదా, దాంట్లో కొంచెం నీళ్ళని ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద జల్లండి కొద్దిగా, అలా చిలకరించండి. తర్వాత ఏం చేస్తారు, ఈ కొబ్బరి చిప్పని ఎడమది ఎడ ఇప్పుడు రెండు కాయలు కొట్టాం, ఇప్పుడు చూపిస్తాను మీకు నేను, ఇలా కొట్టాం, ఇలా కొట్టాం. ఈ పీస్ తీయాల్సిన అవసరం లేదు, కాల్చిన తర్వాత పీస్ తీయాల్సిన అవసరం లేదు. కొట్టిన తర్వాత ఇటుపక్క చెక్కని, మనిషి ఉన్నాడు కదా ఈ మనిషి, ఈ చెక్కని ఇటుపక్క వేయండి, అంటే కుడివైపు చెక్కని ఎడంవైపుకి, ఎడంవైపు చెక్కని కుడివైపుకి వేసేయండి. ఈ చెక్కల తర్వాత ఏం చేయాలో చెప్తాను, అది కూడా చెప్తాను. వేసిన తర్వాత మీరు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక్క నిమిషం సేపు ఏమి మాట్లాడకుండా అలా కూర్చోండి, నిలబడినే నిలబడి ఉన్నా కూర్చుని కూడా అలాగే ఉండండి. మనకి ఎలాంటి లాభం కలుగుతుంది, సహజంగా మనం ఏం చేస్తాం, షాపుల దగ్గర కర్పూరం వెలిగించి చేస్తుంటాం, అలాగే ఏదైనా కొత్త ఓపెనింగ్ అప్పుడు చేస్తుంటాం, అలాగే ఊరేగింపులు అప్పుడు చేస్తుంటాం. కొబ్బరికాయని నేలకేసి కొట్టేస్తాం దీపం వెలిగించిన తర్వాత. మన ఇంట్లో చేసుకున్నప్పుడు మనం ఎడం పక్కకి కుడి పక్కకి వేసుకోవాలి, అంటే ఇలా చిప్పని అటుపక్క ఇటుపక్క వేయాలి. హారతి కర్పూరం వెలిగి ఆరిపోయిన తర్వాత మనం మామూలుగా ఏం చేస్తాం, హారతి కర్పూరం వెలుగుతూ ఉండగానే చేస్తాం, అలా కాకుండా వెలిగి ఆరిపోయిన తర్వాత చేయాలి. ఏంటి లాభం, తంత్రంలో ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే మీ మీద ప్రయోగాలు చేసి ఉంటే లేదా ప్రయోగాలు చేసిన వాటిని మీరు దాటి ఉన్నా, మీకు విపరీతమైన జాతక దోషాలు ఉండి మీ జాతకంలో దోషం బాగా ఉంది, ఎన్ని పూజలు చేసినా యంత్రాలు పెట్టుకున్నా ఏదో కొంత ఉపశమనం మాత్రమే ఉన్నప్పుడు వారం వారం మీ కుటుంబ పెద్దలకు కానీ ఇంట్లో ఆడేవారికి కానీ ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, చదువు రావడం లేదు, చదువు గుర్తుండటం లేదు, మనసు సరిగా ఉండడం లేదు, ఏదో ఒక విషయం మీద ఎప్పుడు గొడవ పడుతూనే ఉన్నారు అన్నదమ్ములు. ఎందుకు జరుగుతుందంటే, నెగటివ్ ఎనర్జీ అనేది మన మీద విపరీతమైన ప్రభావం ఉన్నప్పుడు తీసుకోలేని, అంటే మామూలుగా మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యకాలంలో, కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంటాం. కొంతమంది ఏం చేస్తుంటారు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇడిచిన బట్టలు మామూలుగా స్నానం చేయకుండానే మంచం ఎక్కేస్తారు, కాలు కడుక్కోరు. ఇంట్లోకి రాగానే సహజంగా మన పెద్దలు ఏం చేసేవారంటే, కాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక గ్లాసు నీరు తాగేవారు, ఆ తర్వాత మాట్లాడేవారు. మనం ఏమి మానేసాం, ఇదంతా సైన్స్తో కూడుకున్నది, తంత్రం అంతా కూడా సైన్స్తో కూడుకున్నది. మన సనాతన ధర్మంలో ప్రతి చిన్న విషయానికి, పదార్థానికి దాని యొక్క శక్తిని పూర్తిగా వాళ్ళు స్టడీ చేసి మనకు చెప్పారు. ఈ కొబ్బరికాయ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే, కలశానికి వాడుతుంటాము, దేవుడి ప్రసాదంగా వాడుతుంటాము, నరఘోషకి, జనఘోషకి, తంత్ర మంత్రాలకు అన్నిటికీ వాడుతుంటాం. ఇంత అద్భుతమైన శక్తి ఉంది కాబట్టే ఈ కొబ్బరికాయ ఇలాంటి విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వారం వారం చేస్తే మన మీద ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది, దోషాలు తగ్గుతాయి, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను ఉన్న సమస్యలు మెల్లమెల్లగా తొలగిపోతాయి, తాంత్రిక ప్రయోగాల నుంచి రక్షణ కూడా కలుగుతుందని తంత్రంలోనే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు, కానీ కర్పూరం వెలిగించి ఇలా ముందు పెట్టాల్సిన అవసరం లేదు, ఇది మనుషుని కూడా దూరంగా పెట్టండి. మీరు ఏం మాట్లాడద్దు, ఇది చేస్తున్నంతసేపు కూడా ఏమీ మాట్లాడద్దు, దీనికి మంత్రం లేదు, రోజు లేదు, తిది లేదు, వారం లేదు, టైం కూడా ఏమీ లేదు. అర్ధరాత్రి పూట కూడా చేయవచ్చు, ఇంట్లో కూడా చేయవచ్చు, ఇంటి బయట చేయవచ్చు, పెరడు ఉంటే పెరడులో చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం, ఈ కొబ్బరి చిప్పల్ని ఏం చెయ్యాలి, మనం డస్ట్బిన్లో పడేయచ్చు, పారే నీళ్లు ఉంటే దాంట్లో పడేయచ్చు, అంటుకోవచ్చు అని అంటుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏడు సార్లు మాత్రం దిష్టి తీయాలి, కింద నుంచి పై వరకు తీయాలి, ఇలా కింద నుంచి ఎడంవైపుకే, కుడివైపు నుంచి కాదు, ఎడంవైపు నుంచి ఇలా తిప్పాలి, ఇలా ఏడు సార్లు తీసి తలపై నుంచి కిందకి తీసి
ఈ కొబ్బరికాయని పగలగొట్టి అంటే కర్పూరాన్ని వెలిగించి కర్పూరం పెట్టి ఇలా పట్టుకోండి. మరి పడిపోయిందండి ప్రమాదం అండి ఇలాంటిది ఏమో ఇలా పట్టుకోండి, పట్టుకొని తిప్పండి. ఎందుకంటే కర్పూరము సాక్షాత్తు అమ్మవారి కింద లెక్క, పరాదేవత కింద సమానం. మనం ఇలా చేయటం వల్ల ఈ ఈ ఉపాయాన్ని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు, ఆర్థికమైన సమస్య నుంచి బయటపడతారు, కుటుంబ సమస్య నుంచి బయటపడతారు, గొడవల నుంచి బయటపడతారు. ఈ ఎంత ఖర్చు అవుతుంది? 20 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కొబ్బరికాయ, ఒక కర్పూరం బిళ్ళ. వారం వారం కుటుంబంలో కుటుంబ పెద్ద కావచ్చు, తల్లికి కావచ్చు, ఇంట్లో ఎవరైతే సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారో ఇది ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన మార్పు వస్తుంది. ఆర్థికంగాను మానసికంగాను గొడవల విషయంలోను తంత్ర ప్రయోగాల నుంచి అన్నిటి నుంచి సర్వరక్ష ఈ దృష్టి తీయటం, ఇలా దృష్టి తీసి చేయటం వల్ల సర్వరక్ష. ఈ కొబ్బరి చిప్పల్ని కూడా మీరు డస్ట్బిన్లో పడేయచ్చు, నదిలో పారేయచ్చు, కానీ వాడుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తినడానికి కానీ వాడడానికి కానీ ఆవులు లాంటి వాటి పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి. చేస్తే అరిష్టం, మనకి ఇబ్బంది అవుద్ది, మళ్ళీ చేసింది ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే కొబ్బరి చాలామంది ఉంటారు కొబ్బరి చిప్ప వేస్ట్ అయిపోతుంది కదా అని. ఇది వేస్ట్గా ఆలోచించమాకండి. మన జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీ నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. ఇలాంటి తక్కువ ఖర్చుతో ఉపాయాలు ముందు ముందు కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇది ఎవరైనా సరే కర్పూరం, ముద్ద కర్పూరం వాడచ్చు, మామూలు కర్పూరం వాడచ్చు. ఎందుకు ఇంత దీర్ఘంగా చెప్పాల్సి వస్తుందంటే అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఇంట్లో నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం దినాలు అవ్వకుండా, అంటే పెద్ద కర్మ అవ్వకుండా మాత్రం చేయమాకండి. లేదంటే మామూలుగా అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకటేసారి చేసుకోవచ్చా అని అడుగుతారు. ఎవరికైతే మీరు చేయాలనుకుంటారో అన్ని కొబ్బరికాయలు వాడుకోవాలి, ఆ విధంగా చేసుకోవాలి. ఇది చేస్తే ఖచ్చితంగా సమస్యలు ఏదైతే ఇబ్బందులు, వ్యాపార సంబంధ ఇబ్బందులు, కాలు పెట్టామండి పని అవ్వడం లేదు, అవడం అసలు అవడం లేదండి, అక్కడికి వెళ్ళాము మా పనులు ఆగిపోతున్నాయి అలాంటి పనులు కానీ, అలాగే కుటుంబంలో పిల్లలు మాటకపోవడం వల్ల కానీ, ఆర్థికంగా వ్యాపారం కావచ్చు, చేస్తే పనులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి పంటలు, జంతువులు అంటే వీళ్ళు జంతువులకు తీసినట్టు జంతువులు కాదు, ఇది మనుషులకు మాత్రం చేయాలి. జంతువుల వల్ల కూడా మనకి కలిసి రావడం లేదు అనుకునేవారు ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు చేసుకోవాలి. మనం జంతువులకు కూడా చేస్తుంటాం, దృష్టి ఇస్తుంటాం, దానికి ఒక పద్ధతి ఉంది. ముందు ముందు రోజుల్లో ప్రతి పదార్థం గురించి, వాడే పదార్థం ఏ విధంగా చేయాలో కూడా మీకు రాబోయే రోజు వీడియోలో తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మిత్రులారా చాలామంది మెయిల్ చేస్తున్నారు నాకు, రోజు 200 నుంచి 300 మెయిల్స్ వస్తుంటాయి. నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెయిల్ ఇస్తాను, మీ సమస్యను పెట్టండి, నేను వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తాను. టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా సమాధానం చెప్తాను, అన్నిలా భావించొద్దు. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ. మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలో మిమ్మల్ని కాపాడని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన అందరం కూడా సమస్యాత్మకమైన కాలాన్ని మనం చూస్తున్నాం, ఎన్నో సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం. సనాతన ధర్మంలో ఉన్న మిత్రులందరూ కూడా ఆ పరాదేవత మనందరినీ కూడా ఆ సమస్యల నుంచి బయటపడి వేస్తుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా సనాతన ధర్మంలో ఉన్న వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎలాంటి ప్రమాదం జరగదు, అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి భయాలు పెట్టుకోమాకండి, చిన్న చిన్న ఉపాయాలు ఆచరించండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.